నెల్లూరు జిల్లాలో వరదలకు ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రవహించే వరదలో సడన్ గా గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు కాలువకు వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో ఎక్కడి నుంచో గంగమ్మ విగ్రహం కొట్టుకు వచ్చింది. అచ్చం ప్రతిష్ఠించినట్టే ఆ విగ్రహం వరదల్లోనే ఆగిపోయింది. ఇక ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు మురిసిపోతున్నారు. తమ ఊరికి గంగమ్మ వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతికి భారీ చెట్లు కల్వర్టులు కొట్టుకుపోతున్న గంగమ్మ విగ్రహం మాత్రం కదలకుండా అక్కడే ఉంది. ఇదంతా అమ్మవారి మహిమ అంటూ గ్రామస్తులు భావిస్తున్నారు. గతంలో ఉత్తరాఖండ్ వరదల్లోనూ మహాశివుడి విగ్రహం ఇలానే కదలకుండా కనువిందు చేసింది.